हाय फ्रेंड्स, वेलकम टू मनुष्य तेलुगु चैनल। एला उन्नारंडी? नेनु चाला बागुन्नानु। ना चैनल मी फर्स्ट टाइम चूसिनट्लयिते लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयडम मात्रं मर्चिपोवद्दु। अंदरू इष्टपड़े अंदरू इष्टंगा तिने मावडिकाय पप्पु अंडी, अदि अंदरिकी इष्टं कदा। अंदुलो नेनु कूडा ओक दानिनि, चाला टेस्टीगा उंटुंदि कदा, अदि एला प्रिपेर चेयालो तेलुसुकुंदाम। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूसेद्दाम। ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకోండి, అందులోకి కందిపప్పు, పెసరపప్పు రెండు వేసుకుంటున్నాను। కందిపప్పు ఒక కప్పు కప్పు తీసుకోండి, పెసరపప్పు హాఫ్ కప్పు తీసుకుంటున్నాను। వాటిని వాటర్ తో శుభ్రంగా కడుక్కోండి। కడుక్కొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి అండి, ఒక 10 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను। అంటే స్పైసీని బట్టి తీసుకోండి, మా సైడ్ పచ్చిమిర్చి కొద్దిగా స్పైసీ తక్కువ ఉంది, అందుకే ఒక 10 తీసుకుంటున్నాను। మీ సైడ్ దాని ఎంత పచ్చిమిర్చి కారం ఉంటుందో దాని బట్టి మీరు తీసుకోండి। నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను। అలా ఆ విధంగా కట్ చేసి వేసేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను। 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను। నెక్స్ట్ మామిడికాయనండి, మా మామిడికాయ చాలా పుల్లగా ఉందండి, అందుకని నేను ఒక 1/2 కప్ మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను। ఆ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి। నెక్స్ట్ అందులోకి కరివేపాకు కూడా వేసేసుకోండి। కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి వేసేసుకోండి। నేను రాక్ salt వేసుకుంటున్నానండి, నార్మల్ దైనా వేసేసుకోండి। మంచిగా గరిటతో తిప్పేసుకోండి। నెక్స్ట్ ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేసుకొని గరిట తిప్పేసుకొని ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేసేయండి। నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్రెజర్ కుక్కర్ పెట్టేసుకోండి। ప్రెజర్ కుక్కర్ నుంచి ఆవిరి అలా పైకి వచ్చిన తర్వాత విజిల్ పెట్టాలండి। ఒక 4 విజిల్స్ తీసుకోండి, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి। ప్రెజర్ కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసేయండి। పప్పు రుద్దే కట్టతోటి రుద్దకండి, ఈ విధంగా పప్పు ఉంటేనే బాగుంటుంది టేస్ట్। పప్పును కొద్దిగా ఆ గరిటతోనే ఆ విధంగా నొక్కుకోండి, సరిపోతుంది। నెక్స్ట్ పోప్ కోసం ఒక ఆనియన్ కట్ చేసుకోండి, ఒక రెండు పచ్చిమిర్చి తీసుకోండి, కరివేపాకు తీసుకుంటున్నాను। స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి। నెక్స్ట్ ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసుకోండి। వేసేసుకొని కలిపేసుకోండి। నెక్స్ట్ మీకు రుచికి తగినంత salt ను వేసేసుకోండి। ఒక 1 మినిట్ ప్లేట్ పెట్టి ఉంచండి, ఆనియన్స్ మగ్గిపోతాయి। నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి పప్పు వేసేసుకుందాం। పప్పు వేసేసుకోండి। వేసేసుకొని మీకు కావాల్సినంత వాటర్ వేసుకోండి। ఇప్పుడే నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను। నెక్స్ట్ మంచిగా కలిపేసుకోండి। ఒక 5 నిమిషాలు పప్పును ఉడికించుకోండి। ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోండి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ప్లేట్ పెట్టేసి ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి।
ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.